వెట్రివేల మురుగనక్ అరోహర ఇవాళ ఒక చక్కని అన్నాదరో చెప్తున్నానండి. అదేమిటంటే మన ఇళ్లలో జరిగేటటువంటి సకల శుభకార్యాలు యందు ముఖ్యంగా నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు మనం చేసుకునేటటువంటి ఒక చక్కని మంగళప్రదమైనటువంటి వంటకం ఇది. దాని పేరు గుమ్మడికాయ తీపి వేసినటువంటి కూర. చాలా మధురంగా ఉంటుంది, చేసుకోవడం సులభం. ఇందులో బెల్లం వేసి చేస్తే ఒక రుచి, బెల్లం లేకుండా చేసుకుంటే మరొక రుచి. మనకు ఎలా కావాలంటే అలా వేసుకు చేసుకోవచ్చు అన్నమాట. దీంతో పలు రకాలుగా చేసుకుంటూ ఉంటాం వంటకాలు. ఇవాళ నేను ఈ గుమ్మడికాయని తీపి కూర చేసి చూపిస్తానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలో అన్నీ సవివరంగా చెప్తాను, రండి. అయితే మీ అందరికీ నేను విన్నవించుకునేటటువంటి నా మనో విన్నపం ఏంటంటేనండి, పళనిస్వామి అనే పేరుతో ఈ యూట్యూబ్లో నేను వీడియోలు చేస్తూ ఇప్పుడిప్పుడే ఫేస్బుక్లో పళనిస్వామి అనే పేరుతో ఇప్పుడిప్పుడే నా ఈ వంటలని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నానండి. అందులో కూడా నా పేరు పళనిస్వామి అనే ఉంటుంది నా ఛానల్ పేరు, చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో పళనిస్వామి 45 అనే సంఖ్యతో నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నానండి. ఇవే నా ఛానల్స్ అండి, మళ్ళీ చెప్తున్నానండి. ఈ యూట్యూబ్లో పళనిస్వామి అనే పేరుతోనూ, ఫేస్బుక్లో పళనిస్వామి అనే పేరుతోనూ, ఇన్స్టాగ్రామ్లో పళనిస్వామి 45 అనే సంఖ్య కలిగినటువంటి పేరుతోనూ నేను వీడియోస్ చేస్తున్నానండి. ఇవే నా ఛానల్స్ అండి. ఇంక ఇక్కడ తప్ప ఇతరత్ర ఎక్కడైనా సరే నా వీడియోస్ వస్తున్నట్టయితే దయచేసి ఆ వీడియోస్కి నాకు ఎటువంటి ప్రమేయం లేదని, ఆ ఛానల్స్కి నాకు ఎటువంటి సంబంధము లేదని, ఆ ఛానల్స్ అసలు నావి కావే కావని, ఆ ఛానల్స్ నడిపిస్తున్న వాళ్ళతో కూడా నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేనే లేవని చెప్పి మీ అందరికీ కూడా నేను మనసు విప్పి నేను కోరి విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించి గుర్తించి సదా నాకు సహకరించగలరని చెప్పి కోరి ప్రార్థన చేస్తున్నానండి. సరే అండి, ఇప్పుడు మనం కూర తయారు చేసుకునేటటువంటి విధానంలోకి వెళదామండి. ముఖ్యంగా ఈ చిన్న కాయని తీసుకున్నానండి. ఈ కాయని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసి అట్టే పెడతానండి. మురుగారోహరప్ప, ముందుగా మనం ఈ ముచ్చుకని తీసేసుకోవాలన్నమాట. తొక్క ఉంచుకోవాలండి, ఈ కూరకు తొక్క ఉంటేనే బాగుంటుంది. అది ఇలా తీసేసుకుని ముందు ఇందులో ఉండేటువంటి గింజలు తీసేద్దామండి. గుజ్జు మాత్రం ఉంచుకుందాం. ఇలాగ మనం గింజలన్నీ తీసేసుకోవాలండి. ఈ గుజ్జు మాత్రం ఉంచుకోవాలి, ఈ కూరకు ఇదే రుచి అన్నమాట. ఇది ఉంచుకోవాలి, ఈ గింజలు మాత్రం తీసేసేయాలి. గింజలు పడేయక్కర్లేదండి, కాస్త ఏదైనా కాస్త బూడిదో విభూదో రాసేసి ఎండలో వేస్తే చక్కగా గింజలు ఒలుచుకు తినొచ్చు అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇవేళ ఈ విధంగా చేసేసి చూపిస్తానండి. ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి గింజలన్నీ తీసేస్తున్నానండి. అది ఈ గుజ్జు వేలాడుతాం చూసారా, ఇది ఈ గుజ్జును చూసారా, ఇది ఉంచుకోవాలన్నమాట, అది తీసేయకూడదండి. అది చూసారు, ఈ గింజలన్నీ తీసేసానన్నమాట. ముక్కలన్నీ కూడా ఇలాగ తరుక్కోండి. మరీ సన్నవి వద్దు, అలానే మరీ పెద్దవి వద్దు, చిన్నవి కాదు పెద్దవి కాదు, మధ్యస్థంగా ఉండాలన్నమాట. కూర అలా ఉంటే బాగుంటుందండి. అలాగే వీటి మీద చెక్కు ఏం తీయక్కర్లేదండి. తొక్క బాగోలేదు, కాయ చెదిరిపోయిందంటేనే తొక్క తీయాలన్నమాట, లేకపోతే తొక్కలతో చేసేసుకోవడమే. తొక్కతో చేసుకుంటేనే ఈ కూర రుచిగా ఉంటుందన్నమాట అండి. అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ తరిగేశాక చూపిస్తానండి. ఇలా ఉండాలి చూసారా, ఇలా మధ్యస్థంగా ఉండాలన్నమాట ముక్కలు నేను. అలాగే ఈ గుజ్జు ఉంటేనే రుచి అండి కూరకి, ఈ గుజ్జు మాత్రం తీసేయకండి. ఈ విధంగా ముక్కలన్నీ తరిగేసి సిద్ధం చేశానండి. ముందుగా కుంపట రాజేసి కూరకు సరిపడ పాత్రను పెడుతున్నానండి. అలాగే మీరు ఈ కూరను తయారు చేసుకునేటప్పుడు అండి ఇలా వెంబగా ఉన్న పాత్ర పెట్టుకోండి, అంటే వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుంటే ముక్కలు ముద్దయిపోకుండా ఉంటాయండి. ఈ పాత్రలో పోపుకు సరిపడ నూనె వేస్తున్నానండి. నూనె వేడెక్కిందండి, ఇందులో ఒక చెంచాడు ఆవాలు, అలాగే ఒక చెంచాడు పొట్టుమినపప్పు లేదా తెల్లమినపప్పు, ఒక చెంచాడు పచ్చిశనగపప్పు, అలాగే ఒక చెంచాడు జీలకర్ర, అలాగే దాంతోపాటు బేసానా లేదా అన్నట్టుగా ఇంగువ. నేను ఇంగువ ముద్ద కొట్టానండి, ఇది ఈ మాత్రం ఇంగువండి. వేసేసిన తర్వాత ఒకసారి మనం పోపు కలిపేసుకుందామండి. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కూరకి కారం ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది అన్నమాట. ఇప్పుడు మూడంటే మూడే మూడు ఎండుమిరపకాయలండి, అలాగే దానితో పాటు రెండంటే రెండే రెండు పచ్చిమిరపకాయలండి. ఇవి మహా కారంగా ఉన్నాయండి, కమ్మగా ఉంటే ఇంకో రెండు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కారంగా ఉన్నాయి, అలాగే కడిగి ఆరపెట్టుకుని శుభ్రంగా కరివేపాకండి. పోపు అంతా వేగిపోయిందండి, ఈ గుమ్మడి ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి. వేసేసి మనం ఒక్కసారి కలిగి పెట్టేస్తున్నాం.
ఇలా కలిగిపెట్టేసుకుని కొంచెం ఇది మగ్గడానికి సరిపడా నీళ్లు వేసుకుందామండి. ఒక అరగ్లాసుది నీళ్లు వేశానండి, ఈ గ్లాసులో అరగ్లాసుది నీళ్లు వేశాను. వేసి ఒక్క 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేద్దామండి, మధ్యలో ఇంకొకసారి కలుపుదామండి. ఈలోగా ఏం చేశానంటేనండి, ఈ మాత్రం బూడిద తీసుకుని ఈ గింజల్లో కలిపేసేసి ఎండలో పేసేస్తున్నానండి. గింజలు పడేసుకోకల్లా పిల్లలు చక్కగా తింటారు కాలక్షేపం కొద్దీ. అది ఈ బూడిద ఏంటనుకుంటున్నారు, కుంపటి చల్లారిపోయిన తర్వాత బొగ్గుల్లోంచి వచ్చినటువంటి బూడిద అనమాట, జల్లించేసి పదిలిపరిచాను. అది తర్వాత ఈ ఎండిపోయిన తర్వాత ఆ మట్టి అంతా పోతుందండి, బూడిద అంతా పోతుంది. ఎండలో పెట్టేసామంటే పిల్లలకు చక్కగా పోల్చుకు తింటారన్నమాట. ఈ విధంగా గుమ్మడి గింజలు ఎండలో పెట్టేశానండి. గట్టిగా ఒక పూట ఎండిపోయిందంటే చక్కగా ఎండిపోతే పిల్లలు చక్కగా ఒలుచుకు తినచ్చు. ఇలాగా కూర ఎంతవరకు ఉడుకుపెట్టిందో చూద్దామండి. చాలా మట్టుకి చక్కగా ఉడికిందండి. ఇంకొక 5 నిమిషాల పాటు సన్నపు సెకను అలా ఉడకనిద్దామండి. ఉప్పు మాత్రం అప్పుడే వేయొద్దండి. ఇంక ఇప్పుడు కూర మగ్గేలోగా ఇంతే ఇంత చింతపండు, చాలా చిన్న నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళని ఇలా పల్చగా చేసుకుని ఇలాగ సిద్ధంగా అట్టి పెట్టుకోండి. అలాగే ఈ కప్పుడు ఎంత ఉందో, ఈ కప్పుడు బెల్లాన్ని తీసుకున్నానండి, బెల్లాన్ని తురుముకు పెట్టుకున్నాను. చూస్తున్నారు ఈ కప్పు, చూస్తున్నారు ఇంత అనమాట. ఈ కప్పుడు బెల్లము, ఈ కప్పుడు పలచటి చింతపండు నీళ్ళు అనమాట. ఈ రెండు సిద్ధంగా ఉంచుకోవాలి మనం. ఒక్కసారి కూర ఎంతవరకు ఉడుకుపెట్టిందో చూద్దామండి. చాలండి, 35% ముక్క ఉడికిపోయిందనమాట. ఎలా తెలుస్తుంది మనకి, ఇంకో చూడండి, ఇదిగో చూసారా ఇలా తెలుస్తుంది. ఒకవేళ చెయ్యి కాలుతుంది అన్న అనుకున్నారనుకోండి, ఇలాగ ముళ్ళ చెంచా తీసుకోండి, ముళ్ళ చెంచా ఇలా నొక్కండి, తెలిసిపోతుంది. చూసారా, అదిగో చాలు, ఈ మాత్రం చాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పలచగా తీసుకున్న ఈ చింతపండు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలన్నమాట. పోసేసుకుని కలిపేసుకోవడమే. అది అలా పోసేసుకున్నామా, ఇప్పుడు చింతపండు నీళ్ళతో పాటు మనం ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. అది ఇదే కప్పుడు నీళ్ళతో చింతపండు నీళ్ళు, ఇదే కప్పుడు తురిమిన బెల్లం అన్నమాట, ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని సన్నపు సెగన ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచండి. అది బెల్లం కరుగుతుంది, మూత పెట్టేస్తున్నాను. ఒక్కసారి కూర వాతావరణం చూద్దామండి. ఇప్పుడు తేలిగ్గా కలపాలండి, గరిటెను తేలిగ్గా పుచ్చుకోవాలన్నమాట, కుమ్మకూడదు, ముక్క చితికిపోతుంది అన్నమాట. తేలిగ్గా కలుపుకోవాలి, అలా ఉంచేసేయండి చెప్తాను. అలా ఉడకనివ్వండి. ఒక్కసారి మధ్యలో ఈ కూర వాతావరణం చూద్దామండి. చక్కగా చింతపండు బెల్లం బాగా మరుగుతోందన్నమాట. ఇలా మరగనివ్వండి, ఇలా మరగ్గా మరగ్గా మరగా బెల్లం పాకం వస్తుందన్నమాట. అలాగే ఈ గరిటితో ఈ కూరను కుమ్మకూడదు, తేలిగ్గా కలపాలన్నమాట, లేకపోతే ముక్కలు చితికిపోతాయి. అలా ఉడకనివ్వండి చెప్తాను. ఒక్క 5 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టాలి. ఇప్పుడు ఈలోగా ఏం చేస్తారంటే, ఒక చిన్న కప్పుడు కొంచెం అంటే కొంచెమే వరిపిండి అండి, ఈ కప్పులో సగం వరిపిండి తీసుకుని ఇందులో నీళ్లు పోసి కలుపుకుని సిద్ధంగా అట్టే పెట్టుకుని ఉండాలి లేకుండా. కొంతమందికి ఈ కూరలో వరిపిండి వేస్తే ఇష్టం, వరిపిండి వేస్తే ఇష్టం అనుకున్న వాళ్ళు వరిపిండి వేసుకోవచ్చు, లేదా వరిపిండి వేస్తే ఇష్టం లేదనుకునేటటువంటి వాళ్ళు ఈ కూర పక్కవానికి వచ్చేసాక దించుకోవచ్చు అన్నమాట. నేను వరిపిండి వేస్తున్నానండి. అది ఉండలు లేకుండా కలిపేసి ఇక్కడ సిద్ధంగా అట్టే పెడతాను. అంటే కూర ఒదుగుతుందని హత్తుకుంటుందని అంతకు మించి ఇంకేం లేదండి, బాగుంటుంది. ఎక్కడ ఉండలు లేవండి, సిద్ధం చేసేసాను. ఒక్కసారి కూర వాతావరణం చూద్దామండి. చింతపండు బెల్లం 10 నిమిషాల నుంచి ఇలాగా మరుగుతూ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ దశలో ఉప్పు వేసుకోవాలండి, కూరకు సరిపడ ఉప్పును మనం వేసుకుందామండి. అది ఈ మాత్రం పడుతుంది. అలాగే దాంతోపాటు కొంచెం పసుపు వేసుకుందామండి, వేసుకుని కలిపేసుకుందాం. తేలిగ్గా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టకండి, మూత పెట్టకుండా అలాగా మగ్గనివ్వండి కాసేపు కూరని. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత అంతా కలిపేసిన తర్వాత ఒక్కసారి రుచి చూడండి. ఉప్పు తగ్గింది అనిపిస్తే కాస్త ఉప్పు వేసుకోండి, కారం తగ్గింది అని అనిపించింది అనుకోండి ఎండుమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారం కానీ లేదా కాస్త పచ్చి కారాన్ని కానీ ఇందులో తగిలించేసి కలిపేసేయండి. ఇప్పుడు నేను వేసినవన్నీ సరిపోయాయండి, ఇంకా నేనేం కలపక్కర్లేదు. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి. అలాగే తీపి విషయంలో కూడా మీకు కావలసిన తీపి వేసుకోవచ్చు, ఒకసారి మీకు తీపే వద్దనుకుంటే కూడా విరమించేసేసుకోవచ్చు.
తీపి కావాలనుకుంటే తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వేసినటువంటి తీపి కూడా దీనికి సరిపోయింది. ఇదిగోండి కూర పూర్తిగా తయారైపోయిందండి. ఇంతే. ఇప్పుడు మీకు వరిపిండి వేసుకోవడం ఇష్టం అయితే వరిపిండి వేసుకోండి. వరిపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక దీన్ని ఇంకా పాత్రలోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వరిపిండి నీళ్ళు కలిపి సిద్ధంగా ఉంచుకున్నాను కదండి, అదిగో ఇప్పుడు ఈ వరిపిండి నీళ్ళని ఇందులో వేస్తున్నాను అన్నమాట. వేసేసి కలిపేస్తాను. భలే బాగుంటుందండి వరిపిండి వేస్తే, కూర హత్తుకుంటుంది అన్నమాట. దానితోపాటు ఏంటంటే కొంచెం నూనె వేస్తానండి. నేను వాడేటటువంటి నూనె వేరుశనగ నూనె అండి, కొంచెం నూనె వేస్తాను. అదే భలే బాగుంటుంది. ఇప్పుడే వరిపిండి వేసానుగా, ఒక్క సన్నపు సగన ఒక్క 5 నిమిషాల పాటు ఇలా ఉంచుతానండి. ఆహా ఎంత బాగుంటుందండి కూర అయిపోయింది. ఇంకా మూత మాత్రం పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు సన్నపు సగన ఇలా ఉంచుతామండి. చూస్తున్నారండి కూర ఎంత బాగుందో, భలే బ్రహ్మాండంగా ఉంది. చూసారా నవనీతం అండి కూర. ఏదైనా మనం చేసుకోవడంలో ఉంది కదండి. అది ఆహా ఎంత బాగుంటుందండి కూర. నిజంగానండి ఈ కూరకు వరిపిండి వేస్తానండి మహత్తర రుచి అండి. చూసారా చక్కగా ఎలా హత్తుకుందో చూసారండి కూర, అదన్నమాట. ఇంకేముంది, ఇంక దించేసుకోవడమే త్వరగా అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా తయారైపోయినటువంటి ఈ కూరను మనం ఒక పాత్రలోకి ఎత్తేసుకుంటున్నామండి. ఆహా చూస్తున్నారండి ఎంత బాగుందో, భలే బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇదంతా ఎత్తేసాక మీకు నేను చూపిస్తానండి. అయిపోయింది చూసారా, అయిపోయింది. ఇదిగోండి కూర బాగుందా. ఇదిగోండి చూస్తున్నారండి కూరను బాగుందా. ఈ విధంగా మనం పాత్రలోకి తోడేసుకున్నామండి ఈ కూరను. ఇప్పుడు మనం ఈ కూరను ఇలాగ చక్కగా తీసుకుని కంచెల్లోకి మనం వేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఈ కంచెల్లో ఇలాగ వేడివేడి అన్నాన్ని వడ్డించుకుని ఈ కూర కలుపుకు తింటుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుంది. మురుగా శరణం అన్న పేరు కానీ లేదా మీ ఇష్టదైవం యొక్క పేరు రాసుకుని ఈ కూర కలుపుకు తిన్నారంటే మహదానందంగా ఉంటుంది అన్నమాట. హల్వాలా ఉంటుంది కూర, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహా ఎంత చక్కని భోజనం అండి, ఎంత చక్కని అమృత తుల్యమైనటువంటి తెలుగింటి భోజనం చెప్పండి. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న మంగళప్రదమైన శుభకరమైనటువంటి అచ్చ తెలుగు వంటకం గుమ్మడికాయ తీపి కూర. అందున మన తెలుగు వాళ్ళకి పంచపురాణాలు కదండి కూర అంటేను. మనం పచ్చని తోరణం కట్టో పెళ్ళో పేరంటమో చేశామంటే ఈ కూర ఖచ్చితంగా ఉండి తీరవలసినదేనన్నమాట. అంత మంగళప్రదమైనటువంటి కూర. అయితే మీ అందరికీ మరొక ముఖ్యమైన మాట ఏంటంటేనండి, కొంతమందికి ఈ గుమ్మడికాయ తింటే పడదని చెబుతూ ఉంటూ ఉంటారు. నిజంగా మీ ఒంటికి ఈ గుమ్మడికాయ పడదనుకుంటే దయచేసి నేను చేసినటువంటి గుమ్మడికాయ కూరను తినకండి, తిని ఇబ్బంది పడకండి. మీ ఒంటికి పడుతుంది, మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటేనే తినండి. ఒకవేళ మీరు తినచ్చా మీరు తినకూడదా అన్న విషయం మీకు తెలియాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి మీ శరీర తత్వాన్ని బట్టి ఈ గుమ్మడికాయని మీరు తినండి, సరేనా? ఇది మాత్రం గమనించకూరుతున్నాను. ముఖ్యంగా ఈ కూరనండి పిల్లలైతే చక్కగా ఆస్వాదించుకుంటూ భోంచేస్తారండి. ఎందుకంటే ఎక్కువ కారం లేదు, అలాగే వాళ్ళు తినేటప్పుడు తీయ తీయగా పుల్ల పుల్లగా నోటుకు తగులుతుందమో, పిల్లలైతే మహరుచిగా తింటారన్నమాట. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది అన్నమాట. ఈ పట్టు మీరు ఈ కూరని విధంగా తయారు చేసుకుని మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. నా యొక్క ఈ వంటకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట పెలగొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు శలో మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్.